హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ. సో ఇలాగే నా వీడియోస్ని చూడండి, చూసి లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. నాకు ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఉంటుంది మీరు ఇలాగే నా వీడియోస్ని చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే మనకి ఈరోజు ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్, ఇంకొకటి అదర్ ప్రాపర్టీస్. అదర్ ప్రాపర్టీస్ వస్తే మనకి హౌస్, బిల్డింగ్, షాపింగ్ మాల్స్ ఆర్ ఎనీ అదర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో వీటికి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటో చూద్దాం. Know the land address, find out the extent, survey number and boundaries of the land that you are intending to buy and revenue village in which it is located. It is important to ascertain whether the land details shown on the paper and the land details on the ground are the same. Village map, pahani, adangal will help. ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏదైతే స్థలం కొనాలనుకుంటున్నామో అది ఎంత ఎక్స్టెంట్ వరకు ఉంది, సర్వే నెంబర్ ఏంటి, బౌండరీస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎవరి దగ్గర అయితే స్థలం కొనాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గర కూడా ఒక మ్యాప్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆ మ్యాప్లో చూపించినప్పుడు మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఎవరు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా ఆ మ్యాప్లో చూపిస్తారు. ఆ మ్యాప్లో చూపించిన వివరాలు ఇక్కడ గ్రౌండ్ మీద ఆ స్థలంని చూపిస్తున్నారో అది ఇది మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా అనేది తెలుసుకోవడానికి మనం మండల్ రెవెన్యూ ఆఫీస్ని కూడా విజిట్ అయ్యి అక్కడ పహాని అడంగల్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో వెరిఫై చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్, ప్రొహిబిటెడ్ కేటగిరీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, ల్యాండ్స్ అసైన్ టు ద ల్యాండ్లెస్ పూర్ బై ద గవర్నమెంట్, ఫారెస్ట్ ల్యాండ్స్ ఆర్ ద ఫ్యూ కేటగిరీస్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ క్యాన్ బి పర్చేస్డ్, ఓన్లీ ట్రైబల్ క్యాన్ పర్చేస్ ల్యాండ్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్, దిస్ ఇన్ఫర్మేషన్ క్యాన్ బి అసర్టైన్డ్ ఫ్రమ్ ద పహాని అడంగల్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్లో ప్రొహిబిటెడ్ ఏరియాస్ అంటే కొన్ని స్థలాలు మనకు తీసుకునే ముందు గవర్నమెంట్ ల్యాండ్ అండర్లో వస్తుందా. సో గవర్నమెంట్ కొన్ని ల్యాండ్స్ని పేదవారికి అసైన్ చేస్తుంది. సో అలాంటి ల్యాండ్లో ఏమైనా మన ఈ ల్యాండ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొన్ని ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ ఓన్లీ ట్రైబల్ పీపుల్కి మాత్రమే ఆ ల్యాండ్స్ అనేది కొనే అవకాశం ఉంటుంది, అందరికీ అప్లికబుల్ అవ్వదు. మండల్ రెవెన్యూ ఆఫీస్లో పహాని అడంగల్లో ఈ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మన థర్డ్ స్టెప్ ఏంటో చూద్దాం. ఈజ్ ద సెల్లర్ ద రియల్ ఓనర్? ఏ పర్సన్ హూ ఓన్స్ ల్యాండ్ క్యాన్ ఓన్లీ సెల్ ఇట్ టు అదర్స్. టైటిల్ డీడ్, పట్టాదార్, పాస్బుక్, 1B రిజిస్టర్స్ కంటెన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్. సీ ఆల్ దీస్ రికార్డ్స్ టు కన్ఫర్మ్ ద రియల్ ఓనర్. ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ ఆల్సో షోస్ ద రియల్ ఓనర్స్ అండ్ ఎర్లియర్ ట్రాన్సాక్షన్స్. సో సెల్లర్ రియల్ ఓనరా కాదా అనేది తెలుసుకోవడానికి మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. టైటిల్ డీ, పట్టాదార్ పాస్బుక్ అండ్ 1B రిజిస్టర్. ఇందులో మనకి ల్యాండ్ రియల్ ఓనర్ అనే డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో ఇంకొకటి మనకి ఎన్కంప్లైన్స్ సర్టిఫికేట్ అని కూడా ఉంటుంది. అందులో మనకి ఎర్లియర్గా ఇంతకు ముందుకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయో ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ఎన్కంప్లైన్స్ సర్టిఫికేట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ క్లెయిమ్స్ అండ్ డిస్ప్యూట్స్. ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఆర్ ఎనీ ఎగ్జిస్టింగ్ క్లెయిమ్స్ ఆర్ డిస్ప్యూట్స్ ఆన్ ద ల్యాండ్. ఎన్క్వైరీ ఇన్ ద తహసీల్ మండల్ రెవెన్యూ ఆఫీస్. నేబరింగ్ ల్యాండ్ ఓనర్స్ మే రివీల్ ఎనీ ఎగ్జిస్టింగ్ క్లెయిమ్స్ ఆర్ డిస్ప్యూట్స్. ఏదైతే ల్యాండ్ మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ ల్యాండ్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ వీలది కాదు మాది అని ఏమైనా క్లెయిమ్ చేస్తున్నారా, లేక కోర్టులో ఈ ల్యాండ్కి సంబంధించి ఆల్రెడీ ఏమైనా కేసులు ఉన్నాయా అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ కోసం మనం మండల్ రెవెన్యూ ఆఫీస్లో కూడా ఎంక్వైరీ చేయాలి. తహసీల్ ఆఫీస్లో చుట్టుపక్కల నేబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని కూడా సంప్రదించాలి. సో ఈ ప్రాపర్టీని మనం ముందుగా డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాత ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందో అనేది చూద్దాం. డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్: సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, లీగల్ ఇన్హెరిటెన్స్, విల్, ఎక్స్చేంజ్ డీడ్, ట్రాన్స్ఫర్ డీడ్. అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్: అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్షిప్, సేల్ ప్రైస్, అగ్రిమెంట్ టు సెల్, సేల్ డీడ్, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్. ఈ వ్యవసాయ భూమిని మనం కొనే ముందు సేల్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాం. సెల్లర్ టు బయ్యర్ మనకి ఇంత అమౌంట్ పే చేస్తామని ఒక అగ్రిమెంట్ టు సెల్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ప్రాపర్టీని సేల్ డీడ్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మ్యూటేషన్ చేయించాలి. ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్ మ్యూటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓనర్షిప్ ప్రూఫ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్స్. అవాయిడ్స్ ఫ్రాడ్, ప్రీవియస్ ఓనర్ కాన్ సెల్ ద ప్రాపర్టీ అగైన్. గవర్నమెంట్ కంపెన్సేషన్ property tax to the government by the rightful owner. Mutation avante evaraithe government ki tax pay chestaro rightful owner anedi akada undipothundi. So manaki future lo vere vaalu evaraithe manaku aa land ammaro
వాళ్ళు మళ్ళీ అదే ల్యాండ్ని వేరే వాళ్ళకి అమ్మే ఛాన్స్ అనేది ఉండదు. సో ఫ్యూచర్లో ఎలాంటి ఫ్రాడ్స్ అనేది జరగకుండా ఉండాలి అంటే మనం మ్యూటేషన్ అనేది చేయించాలి. గవర్నమెంట్ ల్యాండ్ కింద వస్తుంది అని తీసుకుంటారు, మనకి కొంచెం కాంపెన్సేషన్ అనేది పే చేస్తారు. సో అప్పుడు కనుక మనం మ్యూటేషన్ చేయించకపోతే ఎవరైతే ఆల్రెడీ మనకి ల్యాండ్ సెల్ చేశారో వాళ్ళ పేరే రికార్డులో ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి ఆ కంపెన్సేషన్ అనేది రాదు, వాళ్ళు ప్రీవియస్ ఓనర్కే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గవర్నమెంట్ రికార్డ్స్లో మన పేరు అనేది అప్డేట్ చేయించాలి, అందుకే మండల రెవెన్యూ ఆఫీస్లో మనం అప్డేట్ చేయించుకోవాలి. సో నెక్స్ట్ అదర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్, సేల్ ప్రైస్, అగ్రిమెంట్ టు సేల్, సేల్ డీడ్, మ్యూటేషన్. ఎలాంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అయినా కూడా మనము సేల్ డీడ్ ద్వారా లేదా గిఫ్ట్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయినా కూడా ముందుగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి, ఆ తర్వాత మ్యూటేషన్ కూడా ఇంపార్టెంటే. సో ఈ రెండు అనేది ప్రాసెస్ తప్పకుండా చేయించాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.